హుజరాబాద్ నియోజకవర్గం గులాబీ పార్టీలో తరచూ విభేదాలు భగ్గుమంటూ ఉన్నాయి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జీ గెల్ల శ్రీనివాస్ యాదవ్ మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు ముదురుతోంది ఇద్దరు నాయకులు ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు టిఆర్ఎస్ అధిష్టానికి సరికొత్త తలనొప్పి ప్రారంభమైంది మొదట చాప కింద నీరులో ఉన్న హుజరాబాద్ వర్గపోరు తరచూ రచ్చకెక్కుతూ ఉంది నియోజకవర్గంలోని హుజరాబాద్ జమ్మికుంటా ఇల్లందకుంటా వీణవంక కామ్లాపూర్ మండలాల్లో సెకండ్ క్యాడర్ అసమ్మతి గలం వినిపిస్తూనే ఉంది మండలాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులంతా గతంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదనను వ్యక్తం చేశారు పార్టీలో మొదటి నుంచి ఉన్న తమను కాదని ఉప ఎన్నికలు ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్న వారికి ప్రాధాన్యత కల్పించడంపై వీరు తమ నైరస్యాన్ని వెలగక్కుతూ ఉన్నారు కొంతమంది నాయకులు గెల్లుకి మద్దతుగా నిలబడగా మరికొందరు పాడివైపు ఉన్నారు ఎమ్మెల్సీ కౌశికి రెడ్డి తీరును ఎక్కువ మంది తప్పుబడుతూ ఉన్నారు ఆయన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నాడని మిగతా వారిని అసలు పట్టించుకోవడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు అయినా కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు తాజాగా ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఎవరికి వారి కార్యక్రమాలు నిర్వహించారు అంతేకాదు కౌశిక్ రెడ్డి ఆధిపత్యం చాటే ప్రయత్నము చేశారు దీనితో గెల్ల శ్రీనివాస్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది ఇక వీరిద్దరి మధ్య విభేదాలు పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారాయి ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదే అని కౌశిక్ చెప్పుకోవడము గెల్లు వర్గానికి ఇబ్బందిగా మారింది గత ఎన్నికల్లో ఏటలని ఎదుర్కొన్న తనకే టికెట్ అని ఆయన ధీమాని వ్యక్తం చేశారు ఇద్దరు టికెట్ తమదే అని చెప్పడంతో అధిష్టానం కూడా సందిగ్ధంలో పడింది మరోవైపు టికెట్ ఎవరికి ఇచ్చినా ఈటల హవాని ఆపలేరని ఆయన విజయం నల్లేరు మీద నడికే అని తెరాస వర్గాలే చెప్పుకుంటూ ఉన్నాయి ఇక తాజాగా ఈటల షాతో భేటీ కావడం బీజేపీలో కీలక పదవి ఇవ్వనుండడం వంటివి ఈటలకి మరింత కలిసి రాను ఉన్నాయి